మా మా ఇదే కల్తీ నివారణ. ప్రత్యేకంగా ప్రతి దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతున్నది. ఉన్న మెకానిజం పట్టుకుని పెద్ద హోటల్స్ లో ప్రతి ఒక గ్రాడ్యుయేట్ పర్సన్ కి ఒక ట్రైన్ అప్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. అతనికి ఏం చేయాలి ఏం చేయకూడదు, హోటల్లో అతను పరిశుభ్రంగా ఉండాలి, క్లీన్లీనెస్ ఉండాలి, స్టోర్ రూమ్ లో ఎక్స్పైర్డ్ ఐటమ్స్ ఉండొద్దు, స్వచ్ఛమైన రా మెటీరియల్ ఏమైనా క్వాలిటీ తక్కువగా ఉన్న రా మెటీరియల్ వాడద్దు, మా మాంసము బాలాజీ గారు మీ వాయిస్ మ్యూట్ అయింది చూడండి ఒకసారి బాలాజీ గారు. ఓకే జయరామ్ గారు మీరు చెప్పండి. ఓకే రాజేశ్వర్ గారు చెప్పండి. అంటే ఇలాంటి అంటే లేట్ నైట్ ఫుడ్ తినటం వల్ల కూడా ఎలాంటివి వస్తాయి? అదే విధంగా ఇంట్లో చాలా మంది కూడా కొంచెం ఫుడ్ ఫ్రిడ్జ్ లో పెట్టి వాడుతూ ఉంటూ ఉంటారు. నెక్స్ట్ డే అసలు ఫుడ్ ని ఫ్రిడ్జ్ లో పెట్టి వాడవచ్చా, లేదా ఒకవేళ ఫ్రిడ్జ్ లో పెట్టినా ఒకసారి కుక్ చేసిన ఫుడ్ ని మళ్ళీ వేడి చేయవచ్చా, అసలు ఏం చేస్తే మంచిది? అంటే ఇంట్లో కూడా చాలా మంది పెట్టేస్తూ ఉంటారు నాన్ వెజ్ ఫుడ్ అంటే ఫ్రిడ్జ్ లో పెట్టి నెక్స్ట్ డే తినొచ్చు కదా అని అనుకుంటూ ఉంటారు కదా, ఇలాంటి చేయొచ్చు అంటారు? అసలు చేస్తే ఒకవేళ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? అది చాలా తప్పండి. ఎందుకంటే ఒకసారి వండినటువంటి ఫుడ్ ని అప్పుడు అప్పటికప్పుడే వేడిగా ఉన్నప్పుడు అప్పటికప్పుడే తింటే బాగుంటుంది. కానీ చాలా మంది ఏం చేస్తుంటారంటే దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసేసి ఎర్లీ మార్నింగ్ తినడం అనేటువంటిది జరుగుతుంది. సో దీని మూలంగా ఏమవుతుందంటే అక్కడ అది అపరిశుభ్రం అయిపోవడం జరుగుతుంది. ఫ్రిడ్జ్ లో ఇంకా మిగతా అంటే చల్లగా చల్లగా ఉన్నప్పుడు మిగతా ఏంటంటే వేరే ఈ ఫంగస్ అంటే ఎక్కడైతే తేమ ఉంటుందో అక్కడ ఫంగస్ చేరే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఎక్కువ ఈ కూరగాయలతో పాటుగా వీటిని అలానే పెట్టేస్తుంటారు. సో దాని మూలంగా కూరగాయల పరంగా ఉన్నటువంటి ఈ ఐదర్ బ్యాక్టీరియా కానీ లేదంటే ఏదైనా రసాయన పదార్థాలు కానీ అక్కడికి చేరేటటువంటి అంటే ఈ ఫంగస్ కానీ అవి దానికి కూడా ఈ వైరస్ మూలంగా కూడా ఈ విధమైనటువంటి అవి వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ డే అవి తిన్నప్పుడు అది ఆహారం అరగకపోవడము, ఆ తర్వాత ఈ ఫుడ్ పాయిజన్ అవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా నాన్ వెజ్ పెడతా ఉంటుంటారు, అది చాలా తప్పండి. అది దాని మూలంగా ఈ చాలా చాలా హోటల్స్ లో కోల్డ్ చైన్ అవి వినియోగించట్లేదు, దాని మూలంగా డైరెక్ట్ గా ఇవ్వడం అన్నట్టు. సో ఇలా కొన్నిసార్లు కలర లాగా వాళ్ళు వాంతులు విరోచనలు అవడం అనేటువంటి జరుగుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ ఎక్కువ ఎక్కువసేపు వండి వేడి చేసిన తర్వాత ఎక్కువసేపు అలా పెట్టినప్పుడు అది ఖచ్చితంగా అది అనారోగ్యానికి దారితీస్తుందండి. అలా చేయడం చాలా తప్పు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా ఫ్రిడ్జ్ లో ఉంచి తినడము చేయకూడదండి. సో అదే విధంగా ఒక అక్యూట్ గా కొన్ని లక్షణాలు రావచ్చు. ఇందాక చెప్పుకున్నాం కదా, ఏదైతే కడుపు నొప్పి రావడము, వాంతులు, విరోచనాలు ఇలాంటివి రావచ్చు. క్రానిక్ గా ఏంటంటే ఈ వాడే కెమికల్స్ మూలంగా కావచ్చు, లేదంటే ఇంకా వీళ్ళు ఈ ఫుడ్ కరెక్ట్ గా ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల క్యాన్సర్స్ కూడా ఈ మధ్య ఎక్కువ ఏర్పడినాయి. దీనికి కారణం ఏంటంటే దాంట్లో ఎక్కువ శాతం కూడా ఫుడ్ నుంచి ఈ ఇవి జనరేట్ అవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో కల్తీ నూనె వాడడం మూలంగా, ఈ కల్తీ నూనె ముఖ్యంగా కాచి అది మళ్ళీ మళ్ళీ వాడుతూ ఉంటుంటారు. ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ కంటిన్యూగా వాడుతూ ఉంటారు ఆ వేడి చేసిన ఆయిల్ వాడిన తర్వాత మళ్ళీ వాడడం మూలంగా ఏంటంటే దాంట్లో కొన్ని ఈ కార్సినోజెన్స్ డెవలప్ అవుతుంటాయి, దాని మూలంగా క్యాన్సర్స్ రావడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇలా ఒక అక్యూట్ అంటే సడన్ గా ప్రాబ్లమ్స్ రావచ్చు, దీర్ఘకాలికంగా వాళ్ళు ఫుడ్ తీసుకున్నట్లయితే అంటే అపరిశుభ్రమైన కలుషితమైనటువంటి కెమికల్స్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల క్యాన్సర్స్ లాంటి ప్రాణాపాయ స్థితి సంభవించినటువంటి అవకాశం ఉంటుందండి. ఓకే ఓకే సుజాత గారు మీరు చెప్పండి. మీరు ఇంతకు ముందు అన్నారు సుజాత గారు ఇలాంటి హోటల్స్ కావచ్చు రెస్టారెంట్లపై వాళ్ళ లైసెన్సులు రద్దు చేయాలని చెప్పేసి అన్నారు కదా, అసలు నిజంగానే రద్దు చేస్తున్నారా? చాలా మంది అలా దొరికినప్పుడు అధికారులు వెళ్తున్నారు, తనిఖీలు చేస్తున్నారు, సీజ్ చేస్తున్నారు, ఒక వన్ మంత్ ఆగిన తర్వాత మళ్ళీ రీఓపెన్ చేసేస్తున్నారు, అవునంటారా? ఒక తల్లిగా ఒక మహిళగా నేనైతే కోరుకుంటున్నాను ఇలాంటి వాళ్ళకి పర్మనెంట్ గా సొల్యూషన్ రావాలి అని. అంటే కొంత ఇబ్బంది అయినా పర్వాలేదు, ప్రభుత్వాన్ని తిట్టుకున్నా పర్వాలేదు, ఎవరేమన్నా పర్వాలేదు, జాగ్రత్త మాత్రం వహించాలి. ఒకసారి ఇన్స్పెక్షన్ జరిగిన తర్వాత కంటిన్యూగా నెలకోసారి తప్పకుండా జరగాల్సినటువంటి, ఎందుకంటే దీని వెనకాల అధికారులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు నెగ్లెక్ట్ చేయొద్దు, ఎందుకంటే ప్రభుత్వం ఆదేశాలు క్లియర్ గా ఉన్నాయి.
ఎక్కడ కూడా హెల్త్ యువత అనారోగ్యం పాడవద్దు. నాట్ ఓన్లీ డ్రగ్స్, నాట్ ఓన్లీ లిక్కర్, ఏ విధంగా కూడా హెల్త్ పాడవద్దు అనేది సీరియస్ గా ఇన్స్ట్రక్షన్ ఉన్నాయి ప్రభుత్వ పరంగా. కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలి, అధికారులు దీని మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. ఒకసారి రెండుసార్లు ఎగ్జెంప్షన్ చేస్తారు కానీ ప్రతిసారి ఈ విధంగా జరిగితే వాళ్ళకి ఏమైపోతుంది, ఒకసారి వచ్చి రిక్వెస్ట్ చేసుకొని తెరుచుకొని మళ్ళీ 6 నెలల వరకు మంచిగా మెయింటైన్ చేసి తర్వాత యథా రాజ్య తదా ప్రజ అన్నట్టుగా జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం మీకు ఇచ్చినటువంటి ఆదేశాలు పూర్తి మేరకు, ఇక్కడ కొంతమంది సోదరులు ఇద్దరు సోదరులు ఏమైనా ఉన్నారేమో ప్రభుత్వ పరంగా అధికారికంగా ఉన్నట్టున్నారు, వాళ్ళకు కూడా దయచేసి రిక్వెస్ట్ చేసుకోవడం ఏంటంటే మీ డ్యూటీని మీరు కరెక్ట్ గా నిబద్ధతతోని అంటే మీకు ఇచ్చిన సమయాన్ని మీకు ఇచ్చిన ఉద్యోగాన్ని పూర్తి స్థాయిలో మీరు ఉపయోగించాలి ప్రజల కోసం. ఎందుకంటే ఇందాక మనం ఒక ఆడియన్ ఒక తీసుకున్నాం, వీడియో తీసుకున్నాం ఆడియన్స్, అందులో మీ అధికారులు ఎవరైతే ఇన్స్పెక్షన్ చేస్తారో వాళ్ళ కుటుంబం కూడా బయటికి ఫుడ్ తినడానికి హోటళ్ళకి వెళ్తారు, అనారోగ్యం పాలైతే కుటుంబం మీరు కూడా సఫర్ అయ్యే పరిస్థితి ఉంటది. కాబట్టి మీ కుటుంబాన్ని ఫస్ట్ మీరు ఒకసారి గుర్తు చేసుకొని అందరూ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు హైదరాబాద్ లో నివాసం ఉండి హోటళ్ళకి వెళ్తున్నటువంటి చాలా మంది ఉద్దేశాన్ని ఆరోగ్యాన్ని కూడా మీరు కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నదని దయచేసి నేను వివరంగా అంటే వినమ్రతతో కోరుకుంటున్నా. ఏ తల్లి తండ్రి తన పిల్లలు తను కుటుంబం ఎవరు కూడా అనారోగ్యం పాల్గావాలని ఎవరు కూడా కోరుకోరు, డబ్బులు పెట్టి అనారోగ్యాన్ని తెచ్చుకోవాలని ఎవరు కూడా కోరుకోరు. కాబట్టి నేను వాళ్ళకందరికీ ఇప్పుడు ఫస్ట్ అయితే విజ్ఞతతో చెప్తున్నాం, ఫస్ట్ అయితే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, నెక్స్ట్ టైం మాత్రం ఊరుకునేది లేదు. ఎవరైనా సరే మా ఫుడ్ మంత్రి అయినా సరే, ఆరోగ్య శాఖ మంత్రి అయినా సరే, ఇంకొకరైనా సరే, మేము ఖచ్చితంగా మేము కూడా వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. డెఫినెట్ గా దీని మీద ఎలాంటి ఉపేక్షించాల్సినటువంటి అవసరం లేదు. ఎవరో ఒకళ్ళు 2 సార్లు రిక్వెస్ట్ చేస్తే ఒక్కసారి అంటే సమయం ఇవ్వచ్చు, కానీ ప్రతిసారి వాళ్ళు ఈ విధంగా చేస్తే మాత్రం డెఫినెట్ గా వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలనే నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకోసం అంటే మనం అన్ని